గతంలో చిరంజీవి రాజశేఖర్ చేద్దాం అనుకున్న రీమేక్ సినిమాని చేయడంతో మొదలైన చిరు రాజశేఖర్ విభేదాలు, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర్ దంపతుల మీద మెగా అభిమానులు దాడి చేయడంతో ముదిరి పాకాన పడ్డాయి. అయితే ఈ దాడి జరిగిన తర్వాత చిరు రాజశేఖర్ ఇంటికి వెళ్లి జీవిత దంపతులకు క్షమాపణ చెప్పడం అప్పట్లో సంచలనమైంది. అయినా కూడా జీవిత రాజశేఖర్ చిరుల మధ్యన విభేదాలు అలానే ఉన్నాయనేది మాత్రం జగమెరిగిన సత్యం. కానీ ఈ మధ్య మా మధ్యన ఏం లేదు, కేవలం మీడియా సృష్టి అని రాజశేఖర్ మాట్లాడడం మాత్రం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ నటించిన గరుడ వేగకి చిరు బెస్ట్ విషెస్ అందించడం, చిరు కోసం స్పెషల్ షో వేసి సినిమా చూపించడంతో మళ్లీ రాజశేఖర్ చిరు కలిసిపోయారని అందరికి అర్థమయ్యేలా చేశారు. అయితే రాజశేఖర్ చిరుతో ఎలాంటి విభేదాలు లేవని గరుడ వేగ ఇంటర్వ్యూలో చెబుతూనే ఉన్నాడు. అలాగే చిరు మేము కొత్తగా కలిసిందేమీ కాదని గతంలో తన కూతురు మెడికల్ సీటు కోసం తాను చిరు ఇంటికి వెళ్లి కలిసినట్లుగా రాజశేఖర్ చెబుతున్నాడు. అసలు చిరు గారితో కొన్ని విభేదాల వల్ల కొన్నాళ్ళు ఆయనతో డిస్టెన్స్ మెయింటైన్ చేసిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మేము సైతం ప్రోగ్రాం తర్వాత ఇంకా బాగా కలిశామని చెప్తున్నాడు. అయితే ఒకసారి మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజ్లో అప్లై చేశాం. ఆ విషయంలో చిరు గారి సపోర్ట్ కోసం జీవిత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళింది. వెళ్లగానే చిరంజీవి గారు నా గురించి అడిగారట. దీంతో జీవిత వెంటనే నాకు ఫోన్ చేసి చిరు గారింటికి రమ్మని చెప్పింది, కానీ నేను రెడీ అయ్యలేను. దీంతో జీవిత వెనక్కి వచ్చి మరి నన్ను వారింటికి తీసుకెళ్లింది. చిరంజీవి గారు అప్పుడు బాగా మాట్లాడారు, మాకు అవసరమైన సాయం చేశారు, ఆ తర్వాత మేమిద్దరం బాగా కలిసిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజశేఖర్ ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడు చిరు మీద ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నాడు?